అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి లైన్ క్లియర్ అయింది. దీనికోసం త్రిసభ్య కమిటీకి హైకోర్టు ఆమోదం తెలిపింది. జిల్లా కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్, జిల్లా లీగల్ సర్వీస్ సెక్రటరీతో కమిటీ ఏర్పాటు చేసి దాంతో కలిసి ఆస్తులు వేలం వేయాలని సీఐడిని ఆదేశించింది. ఇదే తరహాలో అన్ని జిల్లాల్లో ఆస్తులు వేలం వేయాలని హైకోర్టు ఆదేశించింది. మొదట గుర్తించిన 10 ఆస్తుల్లో 5 ఆస్తుల వేలంపై ప్రకటనలిచ్చి 6 వారాల్లో ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొంది. తదుపరి విచారణను జూన్25కు వాయిదా వేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంపై హైకోర్టు ఆదేశాలేంటి? గోల్డ్ కేసుకు సంబంధించి హైకోర్టులో ఈరోజు మరోసారి విచారణ జరిగింది. 2 రోజుల క్రితం జరిగినటువంటి విచారణలో ఏదైతే ఎస్ఎల్ గ్రూప్ ఉందో, గతంలో ఆస్తుల కొనుగోలుకు సంబంధించి వెనక్కి తగ్గినటువంటి ఎస్ఎల్ గ్రూప్ మళ్ళీ తిరిగి ఆస్తుల కొనుగోలు చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో అందుకు సంబంధించినటువంటి విలువ అంతా కూడా కావాలని అడగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి సంబంధించి ఒక త్రిసభ్య కమిటీని వేయాలని చెప్పేసి వేసినటువంటి దాన్ని హైకోర్టు ఆమోదించడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో ఈ త్రిసభ్య కమిటీలో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా లీగల్ సెల్ సర్వీస్ సెక్రటరీ, జిల్లా రిజిస్టర్లతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ త్రిసభ్య కమిటీతో కలిసే ఈ సిఐడి అధికారులు ఇప్పటి వరకు గుర్తించినటువంటి 10 ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వేలం వేయడము, అంతేకాకుండా వాటికి ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉన్నటువంటి ఎంత మేరకు ప్రభుత్వ లెక్కల ప్రకారము వాటి విలువ, తర్వాత మార్కెట్ వాల్యూ ఎంత అనేటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఆ రకంగా ఈ వేలం వేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. సో దీంట్లో ముఖ్యంగా ఇప్పటికే గ్రూప్ కు సంబంధించినటువంటి ఎస్ఎల్ గ్రూప్ కూడా దీన్ని ఈ ఆస్తుల కొనుగోలుకు ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించినటువంటి వాటిని పరిశీలించాలని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటికే గుర్తించినటువంటి 10 ఆస్తుల్లో 5 ఆస్తుల వేలానికి సంబంధించి పబ్లిసిటీ ఇవ్వాలి, దానికి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ చేయాలి, ఈ వ్యవహారం అంతా కూడా 6 వారాల్లో పూర్తి చేయాలని చెప్పేసి హైకోర్టు ఆదేశించింది. ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేయడం జరిగింది. యోగిత, రైట్, థ్యాంక్ యూ సంపత్.